हेलो एवरीवन, वेलकम टू ग्लिट्ज़ीबल। दिस इज शिरीशा। నేనైతే ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషోలో చాలా చాలా ప్రొడక్ట్స్ పర్చేస్ చేశాను. క్లోతింగ్, మేకప్, అలాగే స్కిన్ కేర్ అండ్ బాడీ కేర్ కూడా. సో ఆ ప్రొడక్ట్స్ అన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీకు కూడా వింటర్కి యూస్ అవుతాయి కదా. సో లెట్స్ గెట్ ఇన్ ది వీడియో. సో మీషోలో నేను తీసుకున్న ప్రోడక్ట్ అయితే ఇది. శారీ తీసుకున్నాను అనమాట దివాళీ కోసం. నేను ఆల్రెడీ దివాళీకి శారీ కట్టుకున్నాను. మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది, మంచి పీచ్ కలర్ అనమాట. థ్రెడ్ వర్క్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ అలాగే మనకి బార్డర్స్ దగ్గర ఇలా పూసలు వచ్చాయన్నమాట. శారీ పిక్ అయితే నేను పెడతాను, చూడండి. చాలా బాగుంది శారీ కట్టుకుంటే. కానీ దాంతో వచ్చిన బ్లౌజ్ పీస్ నాకు అంతగా నచ్చలేదు. సేమ్ బ్లౌజ్ పీస్ అనమాట కుట్టించాను, బట్ ఇది గుచ్చుకుంటుంది. లోపల వైపు మనకి గుచ్చుకుంటుంది అనమాట. నేను ప్లెయిన్గానే స్టిచ్ చేపించేసాను బ్యాక్ హుక్ పెట్టేసి. బట్ క్లాత్ అయితే షైనీగానే ఉందన్నమాట. కానీ కొంచెం కంఫర్ట్గా లేదు, కట్టుకోవడానికి మాత్రం కంఫర్ట్గా లేదన్నమాట ఈ క్లాత్. మీరు వేరే క్లాత్ ఏదైనా తీసుకొని స్టిచ్ చేయించుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో శారీ అయితే చాలా చాలా బాగా వచ్చింది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. దీని ప్రైస్ 540 రూపీస్ అనమాట. నేను సో ఫస్ట్ అయితే నేను క్లాతింగ్ అయితే ఇది ఒక్కటే తీసుకున్నాను అనమాట. దివాళీ కోసం ఇంకేం పర్చేస్ చేయలేదు. సో నెక్స్ట్ ఈ శారీకి మ్యాచింగ్ జ్యువెలరీ కూడా తీసుకున్నాను నేను. సేమ్ కలర్ అనమాట. దీంతోపాటు ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు మనకి. ఈ సెట్ పెట్టుకుంటే ఇలా ఉంటుందన్నమాట, చాలా హెవీగా కనిపిస్తుంది. దీని ప్రైస్ అయితే 270 రూపీస్. మనకి అప్పుడు సేల్ అయింది కదా మీషోలో, నేను అప్పుడు తీసుకున్నాను అనమాట. సో ఇలా ఉంది పెట్టుకుంటే. దీంతోపాటు మనకి లాంగ్ టిక్కా కూడా వచ్చిందనమాట. దీంతోపాటు ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది పెట్టుకుంటే. సెట్ అయితే చాలా బాగుంది. నేను ఆల్రెడీ ఇది పెట్టుకున్నాను దివాళీకి. సో నేను పిక్స్ అయితే పక్కన పోస్ట్ చేస్తాను, చూడండి. ఇలా నీట్గా బాక్స్లో ప్యాక్ చేసి వచ్చిందనమాట. మనం మళ్ళీ ఇందులోనే స్టోర్ చేసేసుకోవచ్చు ఈజీగా. సో శారీ అండ్ ఈ జ్యువెలరీ నేను మీషోలో పర్చేస్ చేశాను. వీటి కోడ్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్లిప్కార్ట్లో నేను ఏం పర్చేస్ చేశానో చూపిస్తాను అనమాట. బ్యూటిఫుల్ లాంగ్ హారం, దీ జవేరీ పర్ల్స్. యా, ఇది కూడా జవేరీ పర్ల్స్ వాళ్ళదే. దీని ఒరిజినల్ ప్రైస్ అయితే 2300, బట్ మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అయ్యాయి కదా, అందులో మనకి ఇది 300 రూపీస్ ఆఫ్ సంథింగ్ వచ్చింది నాకు. బట్ ఇప్పుడైతే ప్రైస్ హై అయి ఉండొచ్చు. చాలా హెవీ జ్యువెలరీ సెట్ అనమాట. ఇంత హెవీగా వస్తుందని నేనైతే అనుకోలేదు. చూడండి ఎంత హెవీగా వచ్చిందో, చాలా హెవీగా వచ్చింది. ఇది ఒక్కటే వేసుకుంటే సరిపోద్ది అనమాట. రాణి హారం అంటారు కదా, ఆ మోడల్లో వచ్చింది ఇది. సో దీంతోపాటు ఇలా మనకి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ ఇచ్చారు. చాలా పెద్ద ఇయర్ రింగ్స్ అనమాట. ఓన్లీ ఇయర్ రింగ్స్ అండ్ ఈ సెట్ అంతే. దీనికి మనకి మాంగ్ టిక్కా అలాంటివి ఏమి ఇవ్వలేదు. ఈ సేమ్ ఇయర్ రింగ్స్ని మనం మాంగ్ టిక్కా లాగా పెట్టుకుంటే చాలా చాలా బాగున్నాయన్నమాట. చూసారా మాంగ్ టిక్కా లాగా ఎంత బాగుందో. ఇయర్ రింగ్స్ అయితే చాలా హెవీగా ఉన్నాయి చూడండి. దీనికి దీనికి ఎంత డిఫరెన్సో, చాలా హెవీగా ఉన్నాయి కానీ బరువుగా ఏం లేవన్నమాట. బట్ ఒంగిపోతున్నాయి ఇలా, దీనికి సపోర్ట్ ఏం లేదు, ఇలా ఒంగిపోతున్నాయి ఈ సైడ్ కుందన్స్. అందుకే నాకు అంతగా నచ్చలేదు. మాంగ్ టిక్కా లాగా అయితే బాగున్నాయి అనిపించింది. సో నేనైతే మాంగ్ టిక్కా లాగే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇయర్ రింగ్స్ని. ఎందుకంటే బెండ్ అయిపోతున్నాయి అన్నమాట ఇయర్ రింగ్స్. సో అంత మంచిగా డిజైన్ కనిపించదు పెట్టుకున్నా. ఏదైనా సింపుల్ ప్లెయిన్ శారీకి అయితే చాలా చాలా బాగా సూట్ అవుతుంది అన్నమాట. ప్లెయిన్ శారీ మీద మనం ఇలాంటి జ్యువెలరీ వేసుకుంటే హైలైట్ అయిపోతుంది అన్నమాట శారీ కూడా. అలా చాలా బరువుగా అయితే ఉంది జ్యువెలరీ సెట్ మాత్రం. పర్ల్స్ అయితే వస్తాం ఉన్నాయన్నమాట, స్టిఫ్గా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చీప్ క్వాలిటీలా మాత్రం లేవు, చాలా బాగున్నాయన్నమాట. దీన్ని కూడా మనకి ఇంత పెద్ద బాక్స్లో పెట్టేసి ఇచ్చారు, ఇలా స్టోర్ చేసుకుంటే పాడైపోకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ నేను ఫ్లిప్కార్ట్లో 2 కాంపాక్ట్స్ తీసుకున్నాను. ఇది లాక్మీ సన్ ఎక్స్పర్ట్ అండ్ ఇది మెబ్లిన్ ఫిట్ మీ. దీని షేడ్ వచ్చేసి వామ్ న్యూడ్ అనమాట. మెబ్లిన్ ఫిట్ మీలో ఇది నా షేడ్, మీడియం స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి సూట్ అయిపోతుంది.
అండ్ ఇందులో అయితే మనకి షేడ్ రేంజెస్ ఏం లేదు. ఇందులో ఎస్పీఎఫ్ 40 ఉందన్నమాట సన్ ప్రొటెక్షన్. సో డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది లాక్మీ సన్ ఎక్స్పర్ట్. బట్ ఇది ఫెయిర్ టు మీడియం స్కిన్ ఉన్న వాళ్ళకి మాత్రమే సూట్ అవుతుంది. చూపిస్తాను నేను మీకు స్వాచెస్ కూడా. ఇది నాకన్నా కొంచెం లైట్ షేడ్ అన్నమాట. సో ఫెయిర్ టు మీడియం స్కిన్ ఉన్న వాళ్ళకైతే సెట్ అయిపోతుంది. డైలీ ఈ కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు అనమాట బయటికి వెళ్ళినప్పుడు కూడా. సో సింపుల్గా మేకప్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కాంపాక్ట్స్ చాలా బాగుంటాయి. సో దీనిది మెబ్లిన్ ఫిట్ మీ 128 ది నా షేడ్ అనమాట. 128 వామ్ న్యూడ్ అండ్ దీని షేడ్ చూపిస్తాను. సో చూడండి ఇది నా స్కిన్లో కలిసిపోయింది కదా, ఇది నా షేడ్ అనమాట. సో షేడ్స్ చూసుకుని పర్చేస్ చేసుకోవడం మంచిది. ఇది మీరు వెట్ చేసుకుని యూజ్ చేసుకో, ఈ అప్లికేటర్తో మనం ఈజీగా కాంపాక్ట్ అప్లై చేసుకోవచ్చు. ఇది వెట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు, డ్రైగా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో చాలా షేడ్ రేంజెస్ ఉన్నాయి, చెక్ చేసుకుని పర్చేస్ చేయండి. నెక్స్ట్ నేను మెబ్లిన్ కలర్ఫుల్ ఐ లైనర్ తీసుకున్నాను అన్నమాట. ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే పర్చేస్ చేశాను. సో చాలా డార్క్ కలర్ అండ్ వాటర్ ప్రూఫ్ కూడా. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మంచి ఇది మనకి మ్యాట్ ఎఫెక్ట్, మ్యాట్ ఫినిష్ అయితే ఇవ్వదు, ఇలా గ్లాసీ ఫినిష్ ఇస్తుందన్నమాట. చాలా బాగుంటుంది లైనర్ మాత్రం. సో నేను ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇది ఫస్ట్ టైం అన్నమాట, నేను మెబ్లిన్ లైనర్ అయితే ఎప్పుడు యూజ్ చేయలేదు. సో ఇదే ఫస్ట్ టైం. చాలా అయితే నాకైతే చాలా నచ్చింది అండ్ దీని గ్లాసీ ఎఫెక్ట్ కూడా బాగుంది అండ్ అలాగే వాటర్ రెసిస్టెంట్ కూడా. నెక్స్ట్ నేను అమెజాన్లో పర్చేస్ చేసినవన్నీ మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఎన్వైబే బ్లూ ఐలైనర్ తీసుకున్నాను. సో నా బ్లూ లైనర్ డ్రై అయిపోయింది, అందుకే నేను ఇంకో లైనర్ తీసుకున్నాను అన్నమాట. ఇది కూడా వాటర్ రెసిస్టెంటే అండ్ మనకి మంచి గ్లాసీ ఎఫెక్ట్ ఇస్తుంది. ఇది కూడా మంచి బ్లూ కలర్ అన్నమాట. సో బ్లాక్ బ్లూ పక్కపక్కన పెట్టాను చూడండి, మీకు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది కదా. చాలా మంచి బ్లూ కలర్. ఇది కూడా మనకి కొంచెం ఇందులో చిన్న షైన్ ఉంటుంది అన్నమాట, షైన్ అవుతుంది లైనర్ పెట్టుకుంటే. చాలా బాగుంది కలర్డ్ లైనర్స్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఎన్వైబై ట్రై చేయండి, అఫోర్డబుల్ కూడా. దీని ఇదైతే నాకు 120 రూపీస్కే వచ్చింది అమెజాన్లో. నెక్స్ట్ నేను అమెజాన్లోనే పర్చేస్ చేశాను ట్రూ డర్మా మాయిశ్చరైజింగ్ లోషన్. ఇది ఫేస్కి అప్లై చేయొచ్చు, ఇందులో చాలా ఎమోలియన్స్ ఉన్నాయి. అలాగే ఇది ఫ్రేగ్రెన్స్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ కూడా, 0% కలర్ అడిటివ్స్ అండ్ అలాగే సల్ఫేట్ ఫ్రీ కూడా. పారాబెన్స్ చాలా మంచి ప్రిజర్వేటివ్స్ బట్ ఎందుకో తెలీదు పారాబెన్స్ని చాలామంది అవాయిడ్ చేస్తారు. బట్ నాకు ఇది దీని ఒరిజినల్ ప్రైస్ అయితే 939 రూపీస్, బట్ అమెజాన్ సేల్ టైంలో నాకు 600 రూపీస్కే వచ్చింది అండ్ 150 ml బాటిల్ అనమాట. ఈజీగా మనం 6 to 7 months యూజ్ చేసే, ఈజీగా మనకి 6 months వచ్చేస్తుంది. ఇందులో చాలా సెరమైడ్స్ ఉన్నాయన్నమాట. దీని టెక్స్చర్ అయితే ఇలా ఉంది, బట్ ఇది ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి అస్సలు సూట్ కాదన్నమాట. నాకు కొంచెం జిడ్డుగా అనిపించింది, వింటర్ టైంలోనే జిడ్డుగా అనిపిస్తే సమ్మర్ టైంలో అస్సలు అప్లై చేసుకోలేం కదా, బట్ వింటర్కి అయితే చాలా బాగుంటుంది అన్నమాట. సో చూడండి ఇలా బ్లెండ్ అయిపోతుంది స్కిన్లోకి, బ్లెండ్ అయిపోతుంది బట్ డ్రై అయితే అయిపోదు. లోషన్స్ డ్రై అయిపోతాయి కదా, అలా ఉండదన్నమాట, ఇలా షైనీ షైనీగా ఉంటుందన్నమాట. జిడ్డుగా లేదు బట్ ఏదో దీని టెక్స్చర్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను, బట్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి సూట్ అవ్వదు. నార్మల్ టు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే దీన్ని ఎంజాయ్ చేస్తారన్నమాట వింటర్లో. వింటర్లో మీకు మంచి మాయిశ్చరైజర్ కావాలి అనుకునే వాళ్ళైతే ఈ మాయిశ్చరైజర్ని పర్చేస్ చేయండి. సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నేనైతే నెక్స్ట్ మామర్త్ వైటమిన్ సి బాడీ లోషన్ తీసుకున్నాను. ఇవి 399కి 2 వచ్చాయన్నమాట, చాలా పెద్ద బాటిల్స్. ఇందులో 400 ml ఉంటుందన్నమాట ప్రోడక్ట్ మనకి. సో చాలా బాగుంది అండ్ టెక్స్చర్ కూడా నచ్చింది నాకు. బాడీకి మరీ జిడ్జిడ్గా ఉండేవి రాసుకోవాలని అనిపించదు కదా ఎవరికి. సో ఇదైతే జిడ్జిడ్గా లేదు, అప్లై చేసేసుకుంటే ఇంకా స్కిన్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట.
ఇలా అప్లై చేసుకుంటే మనకి కంప్లీట్గా స్కిన్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఫ్రేగ్రెన్స్ కూడా చాలా చాలా బాగుంది. ఫ్రేగ్రెన్స్ అయితే నాకు చాలా నచ్చింది. జిడ్డుగా అనిపించదు, బట్ అలాగే స్కిన్ కూడా డ్రై అవుట్ అవ్వట్లేదు. వింటర్కి చాలా బాగుంది. ఒకవేళ మీరు వింటర్లో మంచి బాడీ లోషన్ ట్రై చేయాలనుకుంటే ఇది ట్రై చేయండి. వైటమిన్ సి అని మనకి బాటిల్ మీద అయితే చెప్పారు, కానీ ఇందులో నాకు వైటమిన్ సి ఎక్కడా కనిపించలేదు అన్నమాట. బట్ చాలా ఎమోలియన్స్ అయితే ఉన్నాయి. సిట్రల్ ఆల్కహాల్, షియా బటర్, గ్లిసరిల్ స్టీరేట్, ఎమల్సిఫైయింగ్ వ్యాక్స్, గ్లిసరైల్, సోడియం పీసీఏ, కార్బమోర్, హనీ, మంచి మంచి ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫ్రాగ్రెన్స్ కూడా ఐఎఫ్ఆర్ఏ సర్టిఫైడ్ అంట. సో స్మెల్ అయితే చాలా చాలా బాగుంది. బట్ వైటమిన్ సి అన్నారు, వైటమిన్ సి ఇంగ్రీడియంట్ అయితే నాకు ఇక్కడెక్కడ కనిపించలేదు. బట్ ఒకవేళ మీకు వైటమిన్ సి ఇందులో ఏముందో, వైటమిన్ సి మీకు తెలిస్తే నాతో షేర్ చేసుకోండి. సో దట్స్ ఇట్. ఇందులో ఎంత పర్సంటేజ్ వైటమిన్ సి యూజ్ చేశారో కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు. సో నాకైతే నచ్చింది బాడీ లోషన్ మాత్రం. ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఆయిలీగా లేదు, అలాగని డ్రై కూడా అవ్వట్లేదు అన్నమాట. స్కిన్ కూడా మార్నింగ్ యూజ్ చేస్తే మన నైట్ వరకు అలాగే ఉంటుందన్నమాట. స్కిన్ మాత్రం డ్రై అవుట్ అవ్వట్లేదు, ఫ్లేకీగా కూడా అవ్వట్లేదు. ఒకవేళ మీది కూడా నాలాగే నార్మల్ స్కిన్ అయితే మీకు ఇది సూట్ అవుతుంది. బట్ ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది సూట్ అవుతుందో లేదో నాకు తెలీదు. బట్ చాలా బాగుందన్నమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది సన్స్క్రీన్ అన్నమాట. మినిమలిస్ట్ హై పర్ఫార్మెన్స్ సైన్స్ వాళ్ళది. సో ఇది మల్టీ విటమిన్ ఎస్పీఎఫ్ 50 సన్స్క్రీన్. సో వాళ్ళు కొత్తగా లాంచ్ చేశారు రెండు సన్స్క్రీన్స్, ఎస్పీఎఫ్ 50 అండ్ ఎస్పీఎఫ్ 60. నేను ఎస్పీఎఫ్ 50 తీసుకున్నాను. డీటెయిల్డ్గా ఈ మాయిశ్చరైజర్, అది ఈ మాయిశ్చరైజర్ది అండ్ అలాగే దీని రివ్యూ కూడా నేను చేస్తాను. ఇది ఫ్రేగ్రెన్స్ ఫ్రీ, ఇందులో చాలా సెరమైడ్స్ ఉన్నాయన్నమాట. సో అందుకే నేను డీటెయిల్గా దీని ఇంగ్రీడియంట్ లిస్ట్ అది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అలాగే దీనికి కూడా డీటెయిల్ రివ్యూ చేస్తాను. బట్ పర్చేస్ చేయాలి అని మీరు ఇప్పుడే అనుకుంటే మాత్రం నేను ఇది కొంచెం యూజ్ చేశాకే మీకు చెప్పగలను కదా. అందుకనే ఒక 1 వీక్ అయినా యూజ్ చేశాక చెప్తాను. సో దీని టెక్స్చర్ అయితే ఇలా ఉంది, థిక్గానే ఉందన్నమాట. వైట్ క్యాస్ట్ అయితే ఉంటుంది, బట్ అలా అలా లోపలికి వెళ్ళిపోతుంది, ప్రాబ్లం లేదు. వైట్ క్యాస్ట్ ఉన్నా నేను పెద్దగా పట్టించుకోను. ఇది హైబ్రిడ్ సన్స్క్రీన్, ఇందులో వైటమిన్ సి తప్ప అన్ని మల్టీ వైటమిన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. బట్ ప్రాబ్లం ఏంటంటే వైటమిన్ ఏ కూడా ఉంది ఇందులో. వైటమిన్ ఏ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు యూజ్ చేయకూడదు కదా. సో ప్రెగ్నెంట్స్ అండ్ అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఉంటారు కదా, ఒకవేళ మీరు ప్రెగ్నెంట్ కావాలి అనుకుని ఉంటారు కదా మ్యారేజ్ అయిన వాళ్ళు, సో వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయడం మంచిదన్నమాట. నేను ముందే చెప్తున్నాను అందుకే పర్చేస్ చేసేస్తారని. బట్ సన్స్క్రీన్ అయితే ది బెస్ట్ అన్నమాట, ట్రై చేసి చూడండి. ఇదైతే మ్యాటిఫైయింగ్ సన్స్క్రీన్ మాత్రం కాదు, కొంచెం గ్లాసీ టెక్స్చరే ఉంటుంది. వింటర్కి అయితే చాలా బాగుంటుంది. ఇవే నేను పర్చేస్ చేసిన ప్రోడక్ట్స్ అన్నమాట. ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.